విద్యార్థులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఇంటర్ బోర్డు వైఫల్యాన్ని నిరసిస్తూ నాంపల్లి ఇంటర్మీడియట్ కార్యాలయాన్ని ఏబీవీపీ నాయకులు ముట్టడించారు. ఇంటర్ విద్యార్థులపై ప్రభుత్వ నిర్లక్ష్యం ఇంటర్ బోర్డు వైఫల్యం కారణంగానే ఫలితాల్లో గందరగోళం ఏర్పడిందని విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు కోరారు. వెంటనే ఉచితంగా రీవాల్యుయేషన్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శేఖర్ ఫోన్ లైన్ అవైలబుల్ గా ఉన్నారు. శేఖర్, ఇటు ఇంటర్ విద్యార్థుల ఫలితాలపై నెలకొన్న గందరగోళంపై అసలు అప్డేట్స్ ఏంటి? ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యాశాఖ కార్యాలయం ముట్టడి జరిగింది. విద్యార్థులకు సంబంధించినటువంటి మృతులకు ప్రభుత్వమే కారణం అంటూ ఏఐఎస్ఎఫ్ సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. నల్గొండ పట్టణానికి చెందినటువంటి ఇంటర్ విద్యార్థిని జాహ్నవి, అట్లాగే నిజామాబాద్ ప్రాంతానికి చెందినటువంటి గణేష్, భూపాలపల్లి ప్రాంతానికి చెందినటువంటి వరుణ్ ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలంటూ ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తా ఉంది. ఇంటర్ విద్యార్థులకు సంబంధించినటువంటి రిజల్ట్ లో కొంత గందరగోళ వాతావరణం ఏర్పడిందంటూ కూడా సత్యేంద్ర విద్యాశాఖ మంత్రి సత్యేంద్ర రెడ్డి ఆఫీస్ ని ముట్టడించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొంత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు. లోపలికి పోలీసులను నెట్టివేస్తూ లోపలికి వెళ్లేటువంటి ప్రయత్నంలో భాగంగా కొంత ఉద్రిక్తత నెలకొన్నారని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి గోషామాల్ స్టేడియానికి తరలించినట్లు మనకు సమాచారం అయితే అందుతా ఉంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి కొంత ఉద్రిక్తత అయితే నెలకొంది. అటు ఇంటర్ బోర్డు దగ్గర కూడా నిన్నటి నుంచి ఆందోళనలు కొనసాగుతా ఉన్నాయి. గతంలో కూడా ఇలాగే ఇంటర్ బోర్డు అట్లాగే ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల విద్యార్థులు బలవుతా ఉన్నారు. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యార్థుల భవిష్యత్తులతో ఆటలాడుతున్నటువంటి అధికారులు, బోర్డులు, అట్లాగే ప్రభుత్వం దీని మీద కఠినమైనటువంటి చర్యలు చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి కొంత ఉద్రిక్తత అయితే నెలకొంది. ఆందోళనకారులందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అధికారులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? అంటే ఇంటర్ ఫలితాల్లో గందరగోళం జరిగిందని వాళ్ళు ఒప్పుకుంటున్నారా? ఇప్పటి వరకు ఈ విషయం మీద ఎవరు మాట్లాడలేదు. అటు మంత్రి సత్యేంద్ర రెడ్డి కావచ్చు, ఇంటర్ బోర్డు అధికారులు గత 2-3 రోజుల నుంచి ఆందోళన కొనసాగుతున్నప్పటికీ అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మంత్రి సత్యేంద్ర రెడ్డి ఈ విషయం మీద ఎక్కడ నోరు విప్పట్లేదు, మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే లేవు. రైట్, థ్యాంక్ యూ శేఖర్. నిర్లక్ష్యం కారణంగా లక్షల మంది విద్యార్థులు మానసిక క్షోభ అనుభవిస్తూ అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆన్లైన్ క్లాసులు పేద విద్యార్థులకు అందట్లేదు. లక్షల మంది విద్యార్థులు ఈ యొక్క విద్యకు దూరం అవుతున్నారని దేశంలోని అనేక సర్వేలు చెప్పినప్పటికీ ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం చర్యలు తీసుకోకుండా, శ్రద్ధ చూపకుండా తీవ్రంగా నష్టపరిచినటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. ఈ యొక్క కరోనా కాలంలో ఆన్లైన్ క్లాసులు నిర్వహించకపోవడం, ఈ యొక్క సిలబస్ కూడా పూర్తి చేయకపోవడం వల్ల విద్యార్థులు అనేక మంది నష్టపోయారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం ఉన్నటువంటి విద్యార్థులకు ఆకస్మికంగా ఎలాంటి ప్రణాళిక లేకుండా పరీక్ష అనేక మంది విద్యార్థులు నష్టపోయారు. మరొక వైపు ఈ యొక్క రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డులో ఉన్నటువంటి సాంకేతిక లోపాలు కావచ్చు, పేపర్ వాల్యుయేషన్ లో ఉన్నటువంటి తప్పిదాలు కావచ్చు విద్యార్థులను నిండా ముంచాయి. కాబట్టి విద్యార్థులందరికీ ఫ్రీ ఏదైతే